ఇప్పుడు మనమున్నది అద్భుతాల యుగం ఇది టెక్నాలజీ యుగం కంటే ఎక్కువ ఊహకందనివి ఎన్నో మన కళ్ల ముందు జరుగుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాజ్యమేలుతోంది ఇక ఇప్పుడు అందరి రోలల్లో నానుతున్న పేరు చాట్ జీపీటీ కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా దానివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో ఇప్పటికే చాలా మందికి తెలుసు మన ప్రశ్న ఏదైనా సరే చాట్ జీపీటీ సమాధానంతో రెడీగా ఉంటుంది అది ఇది అని లేకుండా ప్రపంచంలోని అన్ని అంశాల గురించి చాట్ జీపీటీతో చర్చించి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే మన అవసరాలకు తగ్గట్టుగా చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు ఇప్పటికే ఈ ప్రజలు ఈ చాట్బ్యాడ్తో జోకులు చెప్పించుకున్నారు కవితలు రాయించుకున్నారు డౌట్స్ తీర్చుకున్నారు ఏకంగా పరిశోధన పత్రాలు రాయడంలో హెల్ప్ తీసుకున్నారు చాట్ జీపీటీ రేంజ్ ఎంతవరకు వెళ్లిందంటే తాజాగా ఓ సంస్థ ఈ చాట్ బాట్ సాయంతో తనకు రావాల్సిన తొంభై లక్షల రూపాయలను ముక్కుపిండి వసూలు చేసుకుంది ఈ విషయాన్ని ఆ సంస్థ యజమాని ఐసెన్బర్గ్ స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు తన సమస్యను ఓ చిన్న పజిల్ రూపంలో చాట్ జీపీటీకి చెప్పుకున్నాడు తనతో పని చేయించుకున్న కస్టమర్ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం మొరాయిస్తున్నాడని తెలిపాడు నీకు ఓ క్లయింట్ పది లక్షల తొమ్మిది వేల ఐదు వందల డాలర్లు బాకీ ఉన్నారనుకో ఏం చేస్తావంటూ చాట్బాట్ను ప్రశ్నించారు దీనికి పరిష్కారంగా ఏం చేయాలో చాట్ జీపీటీ చెప్పుకొచ్చింది క్లయింట్ నుంచి డబ్బు రాబట్టేలా ఓ ఘాటైన ఈమెయిల్ రాసి ఇచ్చింది ఈ ఈఈమెయిల్కు ఐసన్బర్గ్ చిన్న మార్పులు చేసి తన కస్టమర్కు పంపించడంతో అటువైపు నుంచి వెంటనే వచ్చింది డబ్బు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామంటూ కస్టమర్ రిప్లై ఇవ్వడంతో ఐసన్బర్గ్ ఆశ్చర్యపోయారు కస్టమర్తో పేచీని పరిష్కరించుకునేందుకు తొలుత ఓ లాయర్ ని సంప్రదించాలనుకున్నట్టు ఆయన తెలిపారు అయితే చివరి నిమిషంలో ఆలోచన మార్చుకుని చాట్ జీపీటీ సాయం తీసుకోవడంతో క్షణాల్లో డబ్బు వసూలైందని ఐజన్బర్గ్ ఆనందంతో తబ్బిబయ్యాడు